మడము నొప్పి లేదా మడమసుల. దీనికి ముఖ్యంగా మూడు కారణాలు అయి ఉండొచ్చు. మొదటిది ప్లాంటర్ ఫేషియైటిస్, రెండోది హీల్ స్పార్, ఇక మూడోది గౌట్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మడము నొప్పికి కారణాలైన ఈ మూడు వ్యాధుల గురించి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం, ఇంకా మహర్షి కల్ప ఛానల్కు స్వాగతం. ఉదయాన్నే లేచి కాలు కింద పెట్టాలంటే విపరీతమైన బాధ, మడమలో చాలా నొప్పిగా పోటుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి ఫస్ట్ కారణమైన ప్లాంటర్ ఫేషియాటిస్ గురించి తెలుసుకుందాం. ప్లాంటర్ ఫేషియా అనే లిగ్మెంట్ కాలు మడము ఎముకను అతుక్కుని ఉంటుంది. దానికి చిన్నపాటి గాయాలైనప్పుడు అది ప్లాంటర్ ఫేషియాటిస్గా మారుతుంది. ఇంకా ఈ ప్లాంటర్ ఫేషియా టిష్యూకి ఇతరత్ర కారణాల వల్ల కూడా ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోయినప్పుడు కూడా ఈ ప్లాంటర్ ఫేషియాటిస్ కలుగుతూ ఉంటుంది. ఇలాగా ఎలాస్టిసిటీ తగ్గిపోవడానికి ముఖ్యమైన రీజన్ ఒకటి ఒబేసిటీ అయి ఉండొచ్చు, అంటే అధిక బరువు. అధిక బరువు వలన గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువయ్యి కూడా ఇలాగా ఈ టిష్యూ లిగ్మెంట్ అనేది దెబ్బతినొచ్చు. దాంతో కాకుండా రోజు ఎక్కువసేపు నుంచుని పనిచేసే వాళ్ళలోను ఇంకా అథ్లెట్స్లో కూడా ఈ లిగ్మెంట్కి స్ట్రెయిన్ పెరిగి ఇటువంటి నొప్పి కలగటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాంటర్ ఫేషియాటిస్ గనక ఒక సంవత్సరం కన్నా ఎక్కువగా ఉండి దీర్ఘకాలంగా వ్యాధిగా మారిందంటే దాన్ని ప్లాంటర్ ఫేషియోసిస్ అంటారు. అయితే ఫ్రెండ్స్, దీనికి తగిన మోతాదులో మెడిసిన్స్ వాడుకుంటూ సరైన ఎక్సర్సైజులు చేస్తే మంచి చికిత్స లభిస్తుంది. ఇక రెండవది హీల్ స్పార్. హీల్ స్పార్ అంటే ఫ్రెండ్స్, కాలి మడం ఎముకకు కొంచెం కాల్షియం డిపాజిట్స్ వచ్చి ఒక గ్రోత్ అనేది, ఎక్స్ట్రా గ్రోత్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఎక్స్రేలో చూసినట్టయితే మీకు కాలు ఎముక మడం ఉంది కదా, మడం ఎముకకి చిన్న గ్రోత్ కనిపిస్తూ ఉంది. ఈ ఎక్స్ట్రా గ్రోత్ దాన్ని స్పార్ అంటారు, అంటే కత్తి మొనలాగా ఉంటుందన్నమాట. అది అంటే కొంచెం కాల్షియం డిపాజిట్స్ అనేవి ఆ మడం దగ్గర చేరి ఆ ఎక్స్ట్రా గ్రోత్ వచ్చి ఇది మన లిగ్మెంట్ని డ్యామేజ్ చేయడానికి కారణమవుతుందన్నమాట. ఇందాక మనం ప్లాంటర్ ఫేషియాటిస్లో చెప్పుకున్నట్టుగా ఆ ప్లాంటర్ ఫేషియా లిగ్మెంట్ని డ్యామేజ్ చేయటంలో హీల్ స్పార్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇక మూడవది గౌట్. అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగిపోవటం వలన ఈ గౌట్ అనే దానికి గురి కావాల్సి వస్తుంది. అయితే మన ఆహారంలో ఉప్పుని నార్మల్ ఉప్పు బదులుగా సైంధవ లవణం, దాన్నే హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా అంటారు, అది వాడుకుంటూ ఇంకా యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వకుండా ఉండే ఆహారాన్నే తీసుకుంటూ సరైన ఎక్సర్సైజ్ చేసుకుంటూ సరైన మెడిసిన్స్ వాడితే గౌట్ కూడా మనకి తొందరలో తగ్గుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, ఈ ప్లాంటర్ ఫేషియాటిస్ నివారణకు మనం చేయవలసిన ఎక్సర్సైజ్లు. ఉదయాన్నే మొదట కాళ్ళు రెండు చాపి ఈ విధంగా వాటిని వెనక్కు ముందుకు వెనక్కి ముందుకు అంటూ ఒక 10 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు కాలి వేళ్లను మడమలను అతికించి ఇలాగా కాలిని ముందుకి వెనక్కి అంటూ ఉంటే ఆ కాలు లిగ్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంటర్ ఫేషియాటిస్లో స్ట్రెచబుల్ నేచర్ పెరిగి కొంచెం ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఇది రెండో ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్, కాలు రెండు దగ్గర పెట్టి ఇలా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఇది మూడవది. ఈ విధంగా కాళ్ళ వేళ్ళతో మనకి కింద ఒక గుడ్డ లాంటిది ఏదన్నా పరుచుకుని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇలా కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. అదే అయిపోయిన తర్వాత నాలుగో ఎక్సర్సైజ్, ఇలా బాటిల్ని రోల్ చేయాలి. అయితే ఇక్కడ బాటిల్లో నార్మల్గా మీకు వాటర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ ఈ వాటర్లో మీరు కొంచెం ఉప్పు వేసుకుని డీఫ్రీజర్లో పెట్టి దీన్ని నీళ్ళని గడ్డ కట్టించుకోవాల్సి ఉంటుంది. అంటే గడ్డ కట్టిన నీళ్లతో ఉన్న సీసాతో మాత్రమే ఈ విధంగా చేయాలన్నమాట.
ఇలా పాదం కింద ఉంచుకుని మడం వరకు ఆ బాటిల్ వచ్చేటట్లుగా రోల్ చేయాల్సి ఉంటుంది. ఇలా బాటిల్ ముందుకు వెనకకు ముందుకు వెనకకు 5 నుంచి 10 నిమిషాల పాటు రోల్ చేస్తూ ఉండాలి. ఆ 4 ఎక్సైజ్లు కంపల్సరీ చేసిన తర్వాత రోజులో వీలు కుదిరినప్పుడల్లా కూడా ఇలాగా ఒక బాల్ని కాలు మడం కింద పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇది రోజు మొత్తంలో మనకు కుదిరిన ప్రతిసారి చేస్తూ ఉండొచ్చు. అలాగే ఈ విధంగా కాలు మడమల్ని పైకి కిందకి లేపుతూ కాలు ఆ లిగ్మెంట్స్ని బాగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇప్పుడు మనం చూద్దాం రాత్రి పడుకోబోయే ముందు ఏం చేయాలో. ఈ విధంగా 2 బకెట్లలో నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నీళ్లు మనకి కాలు మునిగే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అయితే 1 బకెట్లో మనం 1 వేడి నీళ్లు తీసుకుందాం. మన శరీరం తట్టుకునే అంత వేడి నీళ్లు ఆ బకెట్లో ఉండాలి. అలా బకెట్లో కాళ్ళని ముంచి 2 నుంచి 3 నిమిషాల పాటు ఆ విధంగా కాళ్ళు కదుపుతూ కాళ్ళు ముంచి ఉంచాలి. తర్వాత బకెట్లో ఐస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఐస్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు చలికాలంలో అయితే కొంచెం చల్లగా ఉన్న నీరు లేదంటే ఐస్ వాటర్ సరిపోతుంది. అయితే మనం శరీరం తట్టుకునే అంత కన్నా కొద్దిగా ఎక్కువ పాటిలో మాత్రమే ఈ కూలింగ్ కానీ వేడి కానీ ఉండాలన్నమాట. సో ఇలాగా కూల్ వాటర్లో కూడా మన కాళ్ళను ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు కదుపుతూ అలాగా ముంచి ఉంచాలి. తర్వాత ఆ కాళ్ళను తీసి మళ్ళీ వేడి నీటిలో పెట్టాలి. అయితే ఈలోపుగా ఫ్యాన్ గాలి వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ వేడి నీళ్ళు చల్లగా అయిపోతే కనుక వెంటనే మళ్ళీ వేరే వాళ్ళ సహాయంతో దాంట్లోకి వేడి నీళ్ళు పోయమని అడగాలి. అంటే ఆ బకెట్లో పాతగా ఉన్న చల్లగా అయిపోయిన నీటిని మార్చేసి కొంచెం మళ్ళీ వేడి నీళ్ళు పోసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా వేడి నీళ్ళలో 2 నుంచి 3 నిమిషాలు ఉంచి మళ్ళీ చల్లనీటిలోకి మార్చాలి. ఈ విధంగా 10 నుంచి 15 సార్లు అటు ఇటు కాళ్ళని మారుస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ పద్ధతులన్నీ పాటిస్తుంటే మడమ సోలులో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, దీంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు.